పెరిగినా నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ గన్నవరంలో తేదప్ప శ్రేణులు నిరసన తెలిపారు. గన్నవరం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సగానికి సగం పెరిగిపోయిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ మానిటరింగ్ చేయడం మానేసింది. తద్వారా ఇవాళ పేద ప్రజలు పండగ చేసుకోవడానికి ఉసూరుమనేటటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇవాళ కందిపప్పు ఉప్పులు పప్పులు మొత్తం ఏది చూసుకున్నా కూడా 50% పైసలకు పెరిగాయి గత 2 సంవత్సరాల కాలంలో. దీన్ని ప్రభుత్వం నియంత్రించకపోతే పరిపాలించే హక్కు లేదనేది మా డిమాండ్. అలాగే ఇవాళ ప్రజలకి అత్యవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచినా అన్ని రాష్ట్రాలు 10-15 రూపాయలు తగ్గించినా నేను తగ్గించను అని ప్రకటించినటువంటి మొండి ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా మేము ఇవాళ అధిక ధరలకి తగ్గించాలనేటటువంటి దీంతో డిమాండ్తో మేము ఈ రోజున ఈ ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని టేకప్ చేశాం. మేము దానికి సంబంధించినటి అన్ని వివరాలతో కూడినటువంటి మెమోరాండాన్ని మీకు ఇస్తున్నాం. ఇది ప్రభుత్వానికి పంపండి. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇదే విషయం మీద మరింత ఉద్ధృతంగా ఇవాళ కరోనాకి అనుగుణంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా కొద్దిమందితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఇది నియంత్రణ చేయకపోతే ఈ ప్రభుత్వం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం మరింత ధర్నాలు ఈ ప్రభుత్వాన్ని తాకేలాగా ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ మెమోరాండాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పంపవలసిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు తగ్గిస్తే ఈ పీకుడుగాడు జగన్మోహన్ రెడ్డి తగ్గించడట. ఈయన బాబుగాడు సొమ్మిస్తున్నాడా? పెంచిన మా సొమ్మే కదా. ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన మా సొమ్ముని నువ్వు తిరిగి 15 రూపాయలు ఎందుకు చెల్లించలేవని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ చేతగాంతనం, నువ్వు ఒక దద్దమ్మవి, ఈ రాష్ట్రానికి శనిలాగా దాపరించావు. అందుకే నువ్వేమీ చేయలేని చేతగాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచావు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరు. మధ్యతరగతి పేద ప్రజల కళ్ళమటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు ధరలే కాదు, నువ్వు పరిపాలనా పరంగా తీసుకుంటున్న అనేక విషయాల్లో ఇవాళ పేదవాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. నీ ఓటీఎస్ విధానంతో ఎంతోమంది పేదవాళ్ళు అల్లాడిపోతూ ఉంటే నీకు పట్టదు. నీకు 1000 కోట్లు 100 కోట్లు రావాలి సాయంత్రానికల్లా. నీ ఇష్టానుసారంగా మందు, మైన్, అలాగే ఇసుక, అలాగే అనేక ప్రభుత్వ సంపదకు సంబంధించినటువంటి అన్నిటినీ దోసుకునే కార్యక్రమాన్ని నువ్వు మొదలుపెట్టావు. నీ దోపిడీ విధాన్ని ఇక్కడికైనా ఆపు. ఆపకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు నువ్వు ఎదుర్కోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే మొదలు పెట్టాం. కరోనా నిబంధనలు సడలించేసరికి ప్రజా ఉద్యమాలుగా మారి నీ ప్రభుత్వాన్ని అంతమొందించే దిశగా ఈ ఉద్యమాలు వెళ్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే, తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే.